కార్ పార్టీ స్టీరింగ్ ఎంఐఎం అధ్యక్షుడు ఓవైసీ చేతిలో ఉందన్నారు తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చూగ్ మోర్చా సంయుక్త సమావేశంలో పాల్గొన్న తరుణ్ చూగ్ రాష్టంలో అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు అవినీతికి పర్యాయ పదంగా బీఆర్ఎస్ సర్కారు మారిందన్నారు తరుణ్ చుగ్ రాష్టంలో ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు ఈటల రాజేందర్ తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ కొన్ని మీడియా సంస్థల వార్తల్లో మాత్రమే పెరిగిందన్నారు బండి సంజయ్ హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలోని శంషిగూడ గ్రామం ఎల్లమ్మ బండ సర్వే నంబర్ యాభై ఏడులో తొంభై రెండు ఎకరాల భూమి కబ్జాకు గురైందన్నారు బిజెపి నేత ఈటల రాజేందర్ దేశపాండే విమలాదేవి వంటి వారు ఇక్కడ భూములు ధారాదత్తం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చినట్టుగా దొంగ డాక్యుమెంట్లు సృష్టించారని ఆరోపించారు డంపింగ్ యార్డ్ శ్మశానాన్ని కూడా కబ్జా చేశారన్నారు సర్వే ఏడులో లేకపోయినా ప్రగతి నగర్ గాజుల రామారంలోని భూములు గుంజుకున్నారన్నారు కబ్జా చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు తనకు టికెట్ రాకపోవడంపై ఖానాపూర్ ఎమ్మెల్యే నాయక్ బీఆర్ఎస్ పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఆమె మాట్లాడుతూ మరో యాభై రోజుల పాటు తాను అధికార పార్టీ ఎమ్మెల్యేనని త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు ఇలా ఉంటే రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ఆమె భర్త అజ్మీరా నాయక్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఇంకా ఎమ్మెల్యే ఈ యాభై రోజులైతే గ్రామ గ్రామాల్లో తిరిగి మిగిలిన పనులన్నీ చేపించుకుంటాను యాభై రోజుల తర్వాత ఆలోచిస్తాను ప్రజల తీర్పు మరి నేను పనిచేసే తీర్పులో ప్రజలు ఏం చెప్తారనేది ఆలోచన తర్వాత ఉంటుంది ఇప్పుడైతే నేను టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే ఇంకా లాస్ట్ ఎండ్ వరకు నేను సిట్టింగ్ ఎమ్మెల్యే రూలింగ్ గవర్నమెంట్ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ రేస్ స్టార్ట్ చేసింది టాప్ గేర్ లో దూసుకెళ్లేందుకు మొదటి అస్త్రం సాధించింది ఒకేసారి నూట పదిహేను మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనానికి తెరలేపారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వీరిలో తొమ్మిది సీట్లు మినహా మిగిలిన వారంతా సిట్టింగ్లే మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాలుండగా తొమ్మిది చోట్ల అభ్యర్థులను మార్చారు ఇక నాలుగు స్థానాలను మాత్రం పెండింగ్ లో పెట్టారు ఈసారి ఎన్నికల్లో తొంభై ఐదు స్థానాల్లో గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు మరోవైపు గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేయనున్నట్లు कैसीआर प्रकट అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ప్రకటించి సంచలనానికి తెరలేపిన సీఎం కేసీఆర్ ప్రచారానికి కూడా ముహూర్తం ఖరారు చేశారు అక్టోబర్ పదహారు నుంచి బీఆర్ఎస్ ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ కానుంది వరంగల్ నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు అదే రోజు భారీ ర్యాలీ చేపట్టనున్నారు బహిరంగ సభకు కూడా బీఆర్ఎస్ ప్లాన్ చేసింది ఇక అదే రోజు బహిరంగ సభలో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నారు సీఎం కేసీఆర్ ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా ఈసారి మేనిఫెస్టోలో ఎలాంటి అద్భుతాలు ఉంటాయి ఉన్నాయోనని బీఆర్ఎస్ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తీరుపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు మంత్రి హరీష్ కు మద్దతుగా నిలుస్తామని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు కేటీఆర్ పార్టీ ఆవిర్భావం నుంచి హరీష్ సమగ్ర వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారన్నారు తాండూరు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం పట్నం మహేందర్ రెడ్డిని కలిశారు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కేబినెట్ విస్తరణలో పట్నం మహేందర్ రెడ్డిని మంత్రి పదవి వరించింది ఈ నేపథ్యంలో పైలట్ రోహిత్ రెడ్డి స్వయంగా పట్నం ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు తనకు మద్దతు ఇవ్వాలని పట్నం మహేందర్ రెడ్డిని కోరారు పైలట్ రోహిత్ రెడ్డి